విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామ సచివాలయంలో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన కాపు మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ మా యొక్క పేద మహిళలను గుర్తించి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎప్పటికీ జగన్ మోహన్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మాజీ సర్పంచ్ బెల్లాన శ్రీదేవి, మాజీ మండల అధ్యక్షుడు ఇపిలి అనంతం, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా కాపు నేస్తానికి గుర్తించి మాకు రిజర్వేషన్ లేదు ఏ విషయాల్లో కూడాను. అలాంటిది మమ్మల్ని గమనించి మాకు కోసి వాళ్ళకి 15,000 అతను ఆదరాభిమానం మీద మాకు ఒక్కొక్కరికి అకౌంట్ లో నేయడం జరిగింది. దానికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. చిరకాలము ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే రావాలి, మళ్ళీ ఎన్నో కుటుంబాలకి న్యాయం చేకూర్చాలని అతనికి మేము మనసారా కోరుతున్నాము. నమస్కారం చేస్తా. ఆయన చేసిన మాకు ఈ నాయనికి మమ్మల్ని కనిపించినట్టు ధన్యవాదాలు తెలుసుకుంటూ మేము ఆయన బాగా కొట్టాలని తెలుసుకోరుకుంటున్నాం. మాకు చేయాలని పెద్దలందరినీ ఆకట్టుకోవాలని బాబునే ధరించాలని కోరుకుంటూ ఉంటున్నాం.